అపొస్తలుల 8వ అధ్యాయంలో మొదటి వచనం మొదటి వచనం ఆ కాలమందు ఎరుచులీములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపొస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చెదిరిపోయిరి. క్రీస్తును చంపటం, అంతకుముందు ప్రవక్తలు చంపటం, చంపిన వాళ్ళు ఎవరు అనుకున్నారు? ఇశ్రాయేలీయులు. చంపిన వాళ్ళు ఇశ్రాయేలీయులు, ప్రవక్తలను చంపిన వాళ్ళు. అదేవిధంగా క్రీస్తు కాలానికి ఇస్రాయేలీలు, యూదులు ఉన్నారు. వాళ్ళు ఇస్రాయేలీలు అని పిలువబడతారు, యూదులు ఉన్నారు. వాళ్ళని చంపడం మొదలుపెట్టారు, అపొస్తలులు చంపేశారు, చివరిగా వచ్చిన ప్రవక్తలు చంపేశారు యూదులు. ఆ తర్వాత సంఘాన్ని హింసించారు, స్టెఫన్ లాంటి వాళ్ళని చంపేశారు. సంఘం తట్టుకోలేక పారిపోయింది. ఈరోజు మన భారతదేశంలో దేవుడు ఇంకా భయంకర పరిణామాలు మన వరకు రానే లేదు, వచ్చినా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉంటారని నాకు తెలుసు. నా పిల్లలు, నా స్ఫూర్తిని మీరు పోసుకున్నారని నాకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా నా పిల్లలు ప్రాణవిమ్మన్న ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకప్పుడు మిమ్మల్ని చూసి నన్ను గౌరవపడతాను పౌలు గారు, సాధ్యమైతే మీ కన్నులు కూడా నాకు ఇచ్చేస్తారు అని పౌలు గారు అన్న మాట గుర్తు చేసుకుంటుంటాను మీ విషయంలో ఇప్పుడు. ఎస్, నా పిల్లలు ఈరోజు అలాగే ఉన్నారు, యుద్ధానికి అంత బాధ్యత పడ్డారు. క్రొత్త నిబంధనలో యేసు మరణం తరువాత అపొస్తలులను చిత్రహింసలు పెడుతూ సంఘాన్ని తరం వేసే కాలంలో నుంచి ఈ ఏడు బోరలలో రాయబడినటువంటి పరిణామాలన్నీ సంభవిస్తూనే వస్తున్నాయి. ఆ రోజు నుంచి వాళ్ళకి ఈ ఏడు బోరల్లో ఉన్న వాస్తవాలు, ఏడు బోరలలో వచ్చే కష్టాలు, బాధలు మానవ సమాజానికి కిరాతకంగా దేవుడు ఎలా సర్వనాశనం చేసేస్తున్నాడో, దేవుని కోపం ఆపుకోలేకపోతున్నాడు ఆయన. అది ముందుగా ప్రవక్త ప్రాఫసీలు ఉన్నాయి దీని గురించి. ఇస్రాయేల్ గురించిన ప్రాఫసీ, యూదుల గురించిన ప్రాఫసీ, పౌలు గారు మరి కొత్త నిబంధనలో మరి దశలోనికిలో రాసిన ప్రాఫసీ యూదుల గురించి, అది మీ అందరికీ తెలుసు. తొలి వరకు ఆయన ఉగ్రత మొదటి దశలోనికిలో 2:15 ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును చంపారు, ప్రవక్తలను చంపేశారు, మమ్మల్ని హింసించి ఈ రోజు మమ్మల్ని కూడా హింసిస్తున్నారు. అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని దేశం నుంచి తగిలేయడానికి, ప్రాంతాల నుండి తగిలేయడానికి మమ్మల్ని ఆటంకపరచచ్చు. దేవునికి ఇష్టులు కాని వారుగా మనుషులందరికీ విరోధులు, దేవుని ఉగ్రత చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా వాళ్ళకి విరోధం అయిపోయాయి. అంటే జరుగుతుంది, ఇప్పటి వరకు జరుగుతుంది. అది ఈ జరిగే ఒక వాస్తవాన్ని ఈరోజు మీ కళ్ళ ముందు నేను చూపించాలనుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా నా పిల్లలందరూ జాగ్రత్తగా ఈ పాఠాన్ని, ఈ లెసన్ని కళ్ళార మీరు చూడాలి. సిరియా, ఈరోజు సిరియాలో జరుగుతున్నటువంటి దారుణ మారణకాండ ఎంత ఘోరంగా ఉంది, దేవుడన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో 6-7 వచనాలు, అంతటా ఏడు బోర్లు పట్టుకొని ఉన్న ఏడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడిరి. దానికి ముందేం జరిగింది? నాలుగో వచనం నుంచి దూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. యాక్షన్ తీసుకోమని ఆ దూత దూపార్తిని తీసుకుని దేవుణ్ణి లోకంలో న్యాయం జరగనప్పుడు ఏమండి, దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటాం చూసారా. మనం ఎలా అంటాం అలాగే అదే మాదిరిగా ఈ ప్రకటన గ్రంథంలో యోహాను గారు సూచిస్తున్నటువంటి, లేదా దేవుడు తెలియచేస్తున్నటువంటి, లేదంటే ఆ పుస్తకం సీల్స్ విప్పుతున్నప్పుడు, ముద్రలు విప్పుతున్నప్పుడు ప్రపంచానికి జరగబోయే పరిణామాలు, పరిస్థితులు దారుణమైన ఇవి వాటన్నిటిని గురించి జరగబోయే వాటి గురించి ఆయన చెప్తున్న మాటలు.
ఏమన్నాడమ్మా దేవుని సన్నిధికి వెళ్ళిపోయి మన ఆర్తనాదాలు మీ రోడ్లకి కేకలేశారా దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది ఈ దేశంలో జరుగుతున్న దురాగతాలను మీరు బయటికి కేకలేసి గొంతు చింపుకొని అరిచారా దేవుని దగ్గరికి వెళ్ళిపోయి బైబిల్ కాల్చారా దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది క్రైస్తవులు నాయకుల్ని సంఘ కాపర్లని గుళ్ళు కొట్టించి గాడిదల మీద ఊరేగిస్తూ రక్తం కారినంతగా కొట్టి చంపేశారా గుడులు పడగొట్టారా దేవుని దగ్గర చేరిపోయి చైనా ప్రపంచ దేశాల పరిస్థితి మనం చూస్తుంటే ఈరోజు క్రైస్తవ్యాన్ని దేవుని పిల్లల్ని వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ బలి చేస్తున్నటువంటి ఆ దుశ్చర్యలన్నీ మరి మనం ఊరుకుంటాము మనం జడ్జిమెంట్ ఇస్తాం మనం తీర్పు తీర్చమంటాం మనం పరదేశంలో ఉన్నవాళ్ళు అదే అంటారు ఎందాక తీర్పు తీర్చక ఉందువు మా రక్తము నిమిత్తం మమ్మల్ని చంపేసి ఇక్కడ పంపించేశారు ఓకే మేము చనిపోయి పరదేశకు వచ్చాం ఇంకా పరదేశం అనేది ఉందో లేదో దేవుడు అనేవాడు ఉన్నాడో లేదో క్రైస్తవుల్లో చాలామందికి తెలియదు మరణం తర్వాత శిక్ష అనేది అమలు జరుగుతుందన్న విషయం ప్రపంచంలో ఉన్న మానవాళికి తెలీదు తెలియదు అంతో ఇంతో తెలుసుంటే క్రైస్తవులు తెలుసుంటుంది అది కూడా నామకార్థంగా తెలుసుంటుంది తప్ప వాళ్ళకి క్లారిటీగా ఉండదు క్రిస్టల్ క్లియర్గా ఎవరు చెప్పటం లేదు వాళ్ళ క్రైస్తవ్యానికి అందుకే ఈరోజు భయం లేకుండా క్రైస్తవులు తిరుగుతున్నారు దేవుని దగ్గర చేరింది ఇది దబ్బు ఏం చేశాడట దూత దూపార్తిని తీసుకొని బలిపీఠం పైన దేవుని దగ్గర ఉన్న బలిపీఠం పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు ప్రకంపనలు చూసారు కదా సిరియాలో జరుగుతున్నది మీరు చూశారు ఇది ఏనాటి మాట అంతట ఏడు బూరలు పట్టుకున్న ఆరో వచ్చిన ఏడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడి మరణధ్వని బూరధ్వని యుద్ధధ్వని మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి మీ శరీరంలో పోరాడు భోగేచ్చలు ఉండేవి కదా ఈ భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని దీన్ని హిందువుల్లో ఉన్న మత ఛాందస్యవాదులు ఈరోజు చేస్తున్న ఈ రెచ్చగొట్టే విధానాన్ని క్రైస్తవ్యానికి ఇస్లాంకి హిందూజానికి మధ్య ఒక వార్ ఒకళ్ళొకళ్ళు చంపుకోవాలి ఒకళ్ళొకళ్ళు నరుక్కోవాలి అని వాళ్ళు చేస్తున్నటువంటి మీరు చూస్తున్నారు కదా బూర యుద్ధదినం బూరధ్వని ఏడు బూరలు ఏడు బూరలు అంటే సర్వనాశనం అని సంపూర్ణం మొదటి బూర రెండో బూర మూడో బూర ఏం జరుగుతుందో అన్ని చెప్పుకొస్తుంటాడు వరుసగా ఈ ధ్వని ఎప్పుడైతే పుట్టిందో బూరధ్వని అంతే ప్రపంచ వినాశనంలో అనేక దేశాలు నలిగిపోతున్నాయి ఇప్పుడు రేపు చైనా నెక్స్ట్ మన ఇండియా తప్పదండి ఇంకా ఎవరు తప్పించుకోలేరు ఏడవచనం మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను అందువలన భూమిలో మూడో భాగము కాలిపోయెను చెట్లలో మూడో భాగము కాలిపోయెను పచ్చగడ్డంతయు కాలిపోయెను ఈ బాంబుల దాడిలో ఏం మిగులుతా చెప్పండి కాంక్రీటుతో నిర్మించిన భవనాలే నేలకూలి నివసించుచున్న ప్రజల్ని శవాలుగా బయటకు తీస్తున్నారని మనం చూసాం అప్పుడు ఒక ఫోటోలు అయితే నాయన మహేంద్ర అక్కడ వాళ్ళ ఇంటి ముందు ఉన్న ఆ వాటర్ అంత బ్లడ్ కింద ఉంది ఎంతమందిని చంపేశారు మరి బ్లడ్లా ఉందండి ఆ వాటర్ అంత రక్తం అంటే అక్కడ స్టాక్ ఉన్న నీళ్ళలో ఈ బ్లడ్ చేరిపోయింది వీళ్ళ బ్లడ్ మొత్తం రక్తసిక్తం అయిపోయిందండి అదంతా వాట్ డేంజరస్ సిచ్యుయేషన్ ప్రపంచ పట్టంలో ఎక్కడుందో చూపించారు ఆయన అది ప్రపంచ పట్టంలో ఎక్కడుంది అది సిరియా టర్కీ చూశారు కదండి ఏదైనా అక్కడే పుట్టింది ఏమండి మధ్యధరా సముద్రానికి ఇదిగో మెడిటేరియన్ సీ ఇజ్రాయెల్ పక్కనే ఉంది ఇది పాలస్తీనా ఇప్పుడు పేరు పెట్టి విడగొట్టేశారు అది డెమాస్కస్ పౌలు గారికి యేసుక్రీస్తు కనిపించాడు
అప్పుడే అపొస్తలుడైన పౌలుగా మారాడు ఆయన. డెమాస్కస్ స్టార్ ఉంది చూసాడు, డెమాస్కస్ ఇదంతా రెడ్ మార్కుతో ఉన్నటువంటి ఆ కలర్ అంతా కూడా అసిరియా దేశం, అదంతా పాలుతేనులు ప్రవహించే దేశం. పౌలును మార్చింది ఆసిరియాలోని డెమాస్కస్ దగ్గరే, దమస్కు పట్టణంలో కనిపించాడు ఆయన. ఏమన్నాడు తెలుసా, ఎవరు నువ్వు అని పౌలు అడిగితే నీవు హింసిస్తున్న యేసునన్నాడు. అపొస్తల కార్యములు అంటే ఎలాంటి సంఘటన జరిగిన ప్రదేశం అది సిరియా. చూడండి ఒకసారి డెమాస్కస్ గురించి, ఇప్పుడు జరుగుతున్న మారణ ఘోరకలు అక్కడేనండి. ఇదంతా ఆసియా, మనఖండమేనండి. ఇలా జరగడానికి ఏంటి అసలు ఏదైనా ఉందా దీనికి కారణం అని మనం ఆలోచిస్తాను ఆయన. ఇప్పుడు తీద్దాం ఏషియా గ్రంథం 17వ అధ్యాయం అందరూ తీయండి. ఇప్పుడు ఏషియా గ్రంథము 17వ అధ్యాయం ప్రారంభ వచనం నుంచి చూద్దాం. క్రీస్తుపూర్వం 700 సంవత్సరాల కాలంలో డమాస్కు గురించి, సిరియా గురించి ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు వ్రాయించిన మాటలు మీరు బైబిల్ చూడాలి ఇప్పుడు. అంటే నేటికి 2017+700 2017 సంవత్సరాల క్రితం తండ్రి అయిన దేవుడు పెద్ద ప్రవక్తల్లో ఒకరైన యెషయా ద్వారా ఈ దమస్కు గురించి ఏం రాశాడో ఒకసారి మీరు చూడండి. మతఛాందస్యవాదులు, పిచ్చిపట్టిన ప్రతి మతఛాందస్యవాది బైబిల్ ఎంత గొప్పదో వాళ్ళు ఎప్పటికైనా తెలుసుకొని కళ్ళు తెరవకపోతే దమస్కుకు పట్టిన గతి, సిరియాకు పట్టిన గతి వాళ్ళకు కూడా పట్టక తప్పదు. దమస్కును గూర్చిన దేవోక్తి, దేవోక్తి అంటే దేవుడు చెప్పిన మాట. దమస్కుకి ఏం జరగబోతుందో కీడు దేవుడు చెప్పిన మాట, దైవోక్తి, దేవోక్తి. దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చెను, దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చెను. ఇక దాన్ని డెమాస్కస్ అని పిలవడానికి వీల్లేదు, ఇక శ్మశానం అని పిలాలి. దాన్ని ఏమని పిలాలి, శ్మశానం అని పిలాలి. దమస్కును గూర్చిన దేవోక్తి, దమస్కు పట్టణము కాలిపోవలసి వచ్చెను, అది పాడై దెబ్బగానగును, 67 పట్టణములు నిర్మానుష్యములగును, అవి గొర్రెల మందుల మీద తావులగును, ఎవడును వాటిని బెదిరింపకుండా మందలు అచ్చట పండుకొనును, ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోవును, దమస్కుకు రాజ్యము లేకుండను, ఇశ్రాయేలీలో ప్రభావమునకు జరిగినట్లు ఆరాములో నుండి శేషించిన వారికి జరుగును, సైన్యములకు అధిపతిగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున యాకోబు యొక్క ప్రభావము క్షీణించిపోవును, వాని కొవ్విన శరీరము కృషించిపోవును. ఇది దేవుని ఏడుపండి. వాళ్ళు చేసిన ఈ ఘోరాలకు, ఈరోజు జరుగుతున్న శిక్ష అమలు, దేవుడు తన శిక్షను వెంటనే అమలు చేయండి. ఆలోచించగా యనమండుగురు తప్ప వాడమే వాడలోకి ఎక్కేవాళ్ళు మరి కనిపించడం లేదు. యనమండుగురు కనిపిస్తున్నారండి. నోవాహు ఇంక నువ్వు వెళ్ళిపో లోపలికి, నేను ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాను, ఊపిరి గల ప్రతి వాణిని జంతువుని మనుషులను చంపేస్తానిక, నా మాట వినరు వాళ్ళు, ఎక్కిపో నీ కుటుంబాన్ని తీసుకొని ఎక్కిపో. పక్షులను మాత్రం, జంతువులను మాత్రం, చతుష్పాద జంతువుల్లో ప్రతి జతలుగా నువ్వు న్యూ క్రియేషన్, కొత్త సృష్టి, కొత్త జీవరాశుల సృష్టి,
అగైన్ వాళ్ళ నుండి వాళ్ళ సంతానాన్ని కాపాడతాను అని వాడెక్కించాడు. జలప్రళయం రప్పించాడు. ప్రపంచాన్ని నాశనం చేశాడు. ప్రపంచాన్ని అరౌండ్ వరల్డ్ జరిగింది ఇది. ఒక సిటీ గురించి మనం ఆలోచించుకుంటే సుదుమ గుమొర్ర పట్టణాలు వడమొర ఆకాశంత ఎత్తున లేచిపోయింది. వాళ్ళు చేస్తున్న ఘోరాలు నా వరకు వచ్చేసింది. ఆ లోతు ఆ కుట ఆ సుదుమ గుమొర్రలో ఇంటి దగ్గర ఉండలేక గవని ఉంగురు బయటకు పొలిమేరలో వచ్చి కూర్చున్నాడు. దేవదూతలు వచ్చేసరికి ఆది కాండం 19వ అధ్యాయం మొదటి వచనం ఆ సాయంకాలం అందు ఆది కాండం 19వ అధ్యాయం మొదటి వచనం ఆ సాయంకాలం అందు ఆ ఇద్దరు దేవదూతలు సుదుమ చేరినప్పటికి లోతు సుదుమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళారు. ఇంటిలో కూడా అతిథులు ఉండనివ్వటం లేదు. బయట జనాలు కొమ్ముకున్నారు. అందులో ముసలివాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, నడివయస్కులు ఉన్నారు. ఏంటండి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ దారుణ పరిస్థితి. పంపించుని దగ్గరికి ఎవరో గెస్టులు వచ్చారు వాళ్ళని మేము వాడుకుంటాం. ఇటు చిన్నపిల్లలు, ముసలివాళ్ళు, దారుణం కదండి. అందుకే దాని గురించి అబ్రహాముతో చెప్తాడు దేవుడు. వీళ్ళ మొరట తన వరకు ఆకాశానికి వచ్చింది. అదితీయమ్మ గొప్పది. భారతదేశమా, నీ మొర గొప్పది కాకూడదు. భారతదేశంలో ఉన్న క్రైస్తవులు, ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవులు మొర పెట్టారు. అది గొప్పదిగా నా దగ్గరికి చేరిందో, అది సిరియా లేదు, చైనా లేదు, అమెరికా లేదు, ఇండియా లేదు, దేన్నైనా లేపేస్తానన్నాడు. ఒకనాటికి ప్రపంచం, ఒకనాడు ప్రపంచానికి పట్టిన దుర్గతి, ఒకనాడు చరిత్రలో జరిగిన సుదుమ గుమొర్రల పరిస్థితి, పనిష్మెంట్, మరలా ఈరోజు కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితి, మొన్న మయన్మార్లో జరిగిన పరిస్థితి, భూమి మీద అనేక చోట్ల జరుగుతున్న ఈ మరణకాండ, దేవుని ఎదుట ఉన్న బూరలు, ఏడుగురు దేవదూతలు పట్టుకున్న బూరలు, ఒక్కొక్క దూత బూర ఊదుతుంటే ఎన్ని దేశాలు ఏమైపోతున్నాయో ఒకసారి చూడండి. మీరు చదువమ్మా. మరియు యెహోవా సుదుమ గుమొర్రలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుక నేను దిగిపోతాను నా ఎద్దుకు వచ్చిన మొర చెప్పుననే నా ఎద్దుక. అది పట్టుకున్నారు. ఏది పట్టుకున్నారు? ధూపార్తి పట్టుకున్నారు. అందులో పొగలు, నిప్పులు ఉన్నాయి. అందులో పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయి. అవి నా సన్నిధికి వచ్చేసాయి. నా బలిపీఠం ముందున్న నిప్పులు అందులో పోసిన తరువాత అది భూమి మీద కుమ్మరిస్తారు దేవదూతలు. మండిపోద్ది భూమి. ఆ దేశాలు మండిపోతాయి, ఆ ప్రాంతాలు మండిపోతాయి, ప్రజలు శవాలుగా, గుట్టలు గుట్టలుగా మారిపోతారు అంటున్నాడు దేవుని కోపం. అందుకే ఈ మధ్య మన టైటిల్స్ అన్నీ దేవునితో యుద్ధానికి సిద్ధం కండి, యెహోవాతో యుద్ధానికి సిద్ధం కండి, ప్రపంచ దేశాల్లారా దేవునితో యుద్ధానికి సిద్ధం కండి. ఎందుకో టైటిల్స్ మాట్లాడుతున్నాం మనం. ప్రపంచాన్ని మరొకసారి మేలుకొలపడానికి చివరిసారిగా ప్రపంచమంతా జలప్రళయంలో నాశనం కావాలని ఆత్మరూపిగా ఎన్ని బోధనలు చేశాడో దేవుడు త్రూ నోవహు ద్వారా. ఈరోజు కూడా మన రాజ్యం ద్వారా, ఈరోజు క్రీస్తు సామ్రాజ్యం మన ద్వారా, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, ఈరోజు జరుగుతున్న ఈ ఘోర కలి గురించి నేను దిగిపోతాను నా ఎద్దుకు వచ్చిన మరచెప్పున వారు సంపూర్ణముగా చేశారో లేదో చూచెదను. ఒక్కసారి నేను ఐడెంటిఫై ఫైనల్ గా చూస్తాను. చేయని ఎడల ఒకవేళ చేయకపోతే నేను తెలుసుకుందున నేను తెలుసుకుంటాను
ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి సొదొమ వైపుగా వెళ్ళిరి అబ్రహాము ఇంకా ఇంకా మాట్లాడుతాడు గొదిలేసాడు తర్వాత జరిగిన ఇన్సిడెంట్ అంతా మనకు తెలుసు దేవుని పిల్లలారా మరొకసారి మళ్ళా ఏషియా గ్రంథం 17వ అధ్యాయం సిరియాలో జరుగుతున్న మారణ కాండను గుర్తిస్తూ మనం ఒకసారి చదువుకుందాం దమస్కును గూర్చిన దేవోక్తి 2700 సంవత్సరాల క్రితం 2700 ప్లస్ 2717 సంవత్సరాల క్రితం వ్రాయబడిన దేవుని మాట భూమి మీద ఒక దేశం మీద ఈరోజు ఆ దుస్థితిని మనం చూస్తాం ఇలాగ చరిత్రలో ఎన్నో దేశాలు కూలిపోయాయి మండిపోయాయి మునిగిపోయాయి గుట్టలు గుట్టలుగా శవాలు తేలిపోతున్నాయి అది సునామీయా భూకంపమా అగ్ని ప్రళయమా యుద్ధాల మరణకాండ ఉచకోత దేనికిని తీసుకుంటారు లెక్కలు మీరు లెక్కలు కట్టుకోండి దమస్కును గూర్చిన దేవోక్తి దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చెను నువ్వు పట్టణం అని చెప్పుకునేటానికి కూడా నేను పట్టణంగా దాన్ని ఉంచను శ్మశానం చేసేస్తానన్నాడు ఇంకేమన్నాడు అది పాడై దెబ్బగానగును ఐలిలు కూలిపోయి చూసారండి ఎలాగొని గుట్టలు గుట్టలుగా గుట్ట అందమైన పట్టణం ఎలా అయిపోయిందో చూసారండి అందమైన సిరియా దేశం అందమైన డమాస్కస్ ఇవన్నీ బైబుల్ పురాతన పట్టణాలండి బైబుల్ సత్యమైన గ్రంథము నిత్యమైన గ్రంథము చారిత్రాత్మకాన్ని రుజువు చేసే గ్రంథం చరిత్ర తెలిపిన గ్రంథం అని ఈరోజు మనం ఎన్నో టైటిల్స్ పెడుతున్నాం అందుకే పెడుతున్నామండి బైబిల్లో ఉన్న దమస్కు 2717 సంవత్సరాల క్రితం దమస్కు అని బైబిల్లో రాయబడింది ఈరోజు సిరియాలో దమస్కస్ సిటీని మీరు చూస్తున్నారు ఈ రకంగా దెబ్బలుగా కుప్పలుగా శ్మశానాలుగా మిగిలిపోతున్నాయో అందమైన పట్టణం దమస్కు పట్టణము కాకపోవును నువ్వు అందగాడనని విరవిగుతున్నావా నీ ముఖం చూడకుండా మారిపోద్ది నీ జనాలు చూసి అసహించుకొని భయపడేటట్టుగా నేను చేసేస్తానంటాడు దేవుడు పాపం ఎవరండామే మొన్న ఈ మధ్య చనిపోయింది ఒక యాక్టరు శ్రీదేవి ఓ సినిమా తీశాడు ఏ సుందరట అతిలోక సుందరి అతిలోక సుందర ఈ ప్రపంచ సుందరని ఇప్పుడు ఇందులో పేరు రాలేదు అప్పటికి చరిత్రలో కొన్ని మన చరిత్రలో కూడా కొన్ని నిజాలు ఉంటాయి కదండి శ్రీదేవి ఎక్కడైనా ప్రపంచ సుందరిగా కానీ విశ్వసుందరిగా కానీ ఎన్నికైందే అవలేదు ఈమెకు ఒక అన్నయ్య ఉన్నాడండి ఈమె కంటే ముందు చచ్చిపోయాడు వాడు మైకల్ జాక్సన్ ఆడు ముక్కు ఎత్తించుకున్నాడు ముక్కు చెప్పడి ముక్కు అదే ఉంటుంది ఇలాగా దీన్ని లోపల నుంచి బిల్డింగ్ కట్టేటప్పుడు డెక్కింగ్ అతడు సరా లోపల డెక్కింగ్లు పెట్టించి ముక్కు చక్కగా కోటేరు ముక్కులో ముక్కు చేసుకో ఏ ముక్కు అయితే నీకేడు గాలి వెళ్తుందా లేదు లోపలికి నీకంటే దారుణంగా అలికిసినట్టుంటుందా చైనా వాళ్ళకినా నిగ్రో వాళ్ళకిని వాళ్ళు ఏమైనా బాధపడుతున్నారా ఏమైనా డెక్కింగ్లు పెట్టుకున్నారా లోపల ఏ ముక్కు సరిపోదా నీకు దేవుడు ఇచ్చిన ముక్కు అమ్మది నా పిల్లలకి ముక్కులు ఎలాగొన్నా నా పిల్లలు కనుక నాకు ముద్దొస్తూనే ఉంటారు వాళ్ళు ఏట్రా నీ ముక్కు ఎలాగొంది అంటావా ఎవరినైనా మా అమ్మగారు ఎప్పుడు నన్ను ముక్కు అనగా నాకు గౌడు గుర్తొచ్చింది హాస్పిటల్లో అమ్మ మా చెల్లి పుట్టేటప్పుడు హాస్పిటల్లో ఉండేది నేను మా అక్కగారు టిఫిన్ భోజనం క్యారేజ్ పెట్టుకెళ్ళాను కేజీహెచ్ఎన్ కింగ్ జార్జ్ హాస్పిటల్కి ఆవిడ అక్కడే పుట్టింది చిన్నపిల్లడినేమో మా చుట్టాలు అప్పుడు ఎవరో ఉండేవారు ఆ అమ్మ చూడడానికి హాస్పిటల్కి వచ్చినప్పుడు మా అమ్మ రే సుందరరావు నీ ముక్కెందుకు రాలాగా అయిపోయింది అని అడగండి మా వాడిని అని చెప్పేదండి చిన్నపిల్లని కదా నాకు తెలియదు కదా ఒరే నీ ముక్కు ఎందుకు ఇలాగ అయిపోయిందంటే అని మా అమ్మ ఒక కథ చెప్పింది నా మీద నిజంగా గల నా ముక్క అలాగ అయిపోయింది అని నేను అనుకుని మా అమ్మ చెప్పిన మాట నేను ఇతరులతో చెప్పగానే వాళ్ళు నవ్వుతుండేవారు కామెడీ చేసేది మా అమ్మ నా మీద
ఏరా సుందరరావు ముఖ్య ఎంట్రీ ఎలాగైపోయిందంటే నేను పుట్టినప్పుడు పులొచ్చి నన్ను ఎత్తుకుపోయి కేజీహెచ్ గచ్చు మీద రాసేసింది ముక్కు, అందుకే నా ముక్కు ఎలాగైపోయింది అని అనగా నవ్వుతుండేవారు వాళ్ళు. వాళ్ళు నవ్వుతుంటే ఓహో నిజంగా నాకు జరిగింది కదా అనుకునేవాడిని. నా తల్లికి నా ముక్కు ఎలా ఉన్నా తనకు ముద్దేనండి. కాకి పిల్ల కాకికే ముద్దు. ఆ కలర్ ఏంటండి? ఏంటి మా చర్చలో ఎన్నో కాకులు ఉన్నాయి, వాళ్ళు ఎంత అందంగా ఉంటారు. నిజంగా వాళ్ళు అందంగా ఉంటారు. ఆ బ్లాక్లో ఆ మెరుపు, ఆ బ్లాక్లో వాళ్ళ షేడు ఏమండి? అసలు ఆ బ్లాక్గా ఉన్నారంటే మాత్రం పెళ్లి చేసుకోకుండా ఉంటారండి ఎవరైనా. యా ఒక్కండి, నేను ఉద్యోగం చేసేటప్పుడు ఒకడు ఉండేవాడండి, వాడు ఎప్పుడు మాట్లాడేవాడు, బ్రదర్ నాకు ఎందుకో నల్లవాళ్ళు అంటే చాలా ఇష్టం అండి అని. వాడు నల్లాభిణి చేసుకున్నాడండి. వాడు ముద్దది కొంతమంది ఏంటి నాకు తెల్లగా ఉండాలి అంటాడు, తెల్లవాళ్ళని చేసుకుంటారు. ఇష్టపడేవాడికి వాడిష్టమైన రంగు ఉండాలి తప్ప నీకు ఇష్టమైన రంగు కాదు. ఏ రంగు అయినా మన దగ్గర ఉన్న ఒక నల్లపిల్ల ఉందండి, ఆ పిల్లనెప్పుడు కూడా ఏంటమ్మా ఏంటి నీ నలుపు అంటే తండ్రి గారు ఇది దేవుడు నాకు ఇచ్చిన రంగు అనేవాడు. ఆహా సూపర్ అమ్మా, నిజంగా దేవుడు నీకు మంచి కలర్ ఇచ్చాడు. నీకు కలర్ ఇచ్చాడు మంచిదే, కానీ నీకు వచ్చిన నీ యజమాని ఉన్నాడే, నువ్వు నల్ల కళ్ళ జోడు పెట్టుకొని రోడ్డు మీద నిలబడి సైడ్కి చూసావు అంతేవాడు నీ వల్ల పడిపోయాడు అన్నాను. ఎప్పుడు చెప్పినా నవ్వుకుంటా ఉండి, ఆ మాటలు చెప్పి నవ్వుకుంటాం. ఈ నల్లపిల్లకి నల్ల కళ్ళ జోడు అవసరం అండి, కానీ ఆ కళ్ళ జోడులోనే వాడు ఆమెని ప్రేమించాడు, చాలా ప్రేమించాడండి ఆవిడ్ని. వాడు గుడికొచ్చి కూర్చున్నాడంటే రామకోట రాస్తారు చూసారా, రామకోట రాస్తుంటారు అలాగా, పేరు చెప్పను, ఆవిడ పేరు అలా రాసుకుంటూ వెళ్ళేవాడు. ఎక్కడ? బెంచీల మీద. అప్పుడు మన చర్చల ముందుని చెక్క బెంచ్ ఉండేవి, ఆటల మీద రాసుకునేవాడు. రామ 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 అని అలా రామకోట రాస్తారు. అలాగే వీడి భార్య పేరు పలనా 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 పళ్ళ. అంతగా ప్రేమించిన వాడు ఆమెకు దొరికాడంటే నన్ను ప్రేమించాడు వాడు. కలర్ అనేది దేవుడిచ్చింది. అందుకే అమ్మాయితో మాట్లాడినప్పుడు ఎప్పుడు నేను మాట ఏంటంటే తండ్రి గారు నా దేవుడు నాకు ఇచ్చిన రంగు నాకు చాలా ఇష్టం అంటారు. అమ్మో ఒక మాట్లాడలేము మనం. కాకి పిల్ల కాకికి మొద్దు ఏది ఉంటే ఏంటి? నేను ఆంధ్ర ప్రజలకి ఒక అందగాడిగా ఆంధ్రుల అందాల అభిమాన నటుడు, ఆంధ్రుల అందాల నవల నటుడు, ఏదో రకరకాల ఆయనకి అన్ని ఇచ్చారు. ఈస్ అ నైట్ నైస్ యాక్టర్, నటన అందగాడు. ఆయన ఎప్పుడు ఏమనేవాడంటే, ఏమండి మీరు వృద్ధాప్యంలోకి వస్తున్నారు కదా, మరి మీరు ఎందుకు సినిమాలు తీసుకోవటం లేదండి అని అడిగారు ఒకసారి విలేకరులు. అప్పుడు శోభనబాబు అన్న మాట ఏంటంటే, నేను ఆంధ్రుల గుండెల్లో అందాల నటుడుగానే నా ఫేస్ వాళ్ళు చూశారు, వాళ్ళు అలాగే నన్ను గుర్తుంచుకోవాలి. నేను ముసలైపోయాననుకో, నాగేశ్వరం ముసలైపోయి చూసాం మనం, ఎంతో అందంగా ఉండేవాడు వయసులో ఉన్నప్పుడు. ముసలైపోయిన తర్వాత అతను చూడలేకపోయి మనం సినిమాలు కళ్ళు శవపైటి కళ్ళు వచ్చేసి ముఖం అంతా శవపోలికలు వచ్చేసింది. ఒకప్పుడు నాగేశ్వరరావును మర్చిపోయారు. చనిపోయేటప్పుడు ఎలాగ భయంకరంగా తయారయ్యడం వృద్ధాప్యంలో నాగేశ్వరరావు గుర్తున్నాడు. ఇది మనసులో పెట్టుకుని శోభనబాబు గారు, అంటే శోభనబాబు గారు ముందే చనిపోయారనుకోండి, ఇది మనసులో పెట్టుకొని శోభనబాబు గారు ఈ ఆశయంతో, నేను ఎప్పుడు కూడా ఆంధ్రులకు అందాల నటుడుగానే నా ముఖం గుర్తుండాలే తప్ప నా వృద్ధాప్యానికి చూపించిన గనుక నేను సినిమాలు వేయడం మానేశాను అన్నాడు. అక్షరాల తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత భర్త ఆమె, అతను కూతురు కూడా ఉంది. కేవలం తన భార్య, అలాగే జయలలితకి ఆపద రాకుండా తన కీర్తి డ్యామేజ్ అవ్వకుండా జయలలిత ఇద్దరు మాట్లాడుకొని బిడ్డను కన్న తర్వాత ఆడపిల్లని కన్నారు. జయ నువ్వు ఏమైనా ఎంతర్ధానమైనా నువ్వు నా భార్యగా నిన్ను స్వీకరించాను, బిడ్డను కన్నాను, మనం కన్నాం, కానీ బిడ్డను ఎవరికైనా ఇచ్చి మన పరువు నువ్వు నువ్వు నేను మరణించినంతవరకు ఎవరికి తెలియకూడదు అని ఒక ఒప్పందం చేసుకుని
ఈరోజు ఆడదురు చచ్చిపోయారు. అమ్మాయి ఇప్పుడు ప్రాపర్టీస్ వేల వేల కోట్లు. ఏ లాగలేడా? శౌర్య బాబు కుటుంబాలు లాగే కుటుంబం లాగలేరా? వాళ్ళు తీసుకున్న ఒక మాట, ఒకే ఒక మాట మీద నిలబడి చరిత్రలో వాళ్ళు దురాశపరులు కాకుండా ఎవరు శోభన బాబు విషయంలో మాట్లాడుతున్నారు, జయలలిత విషయం అని అంటాం లేదు. ఎందుకంటే కోట్లు కోట్లు తమిళనాడు ప్రజలను కొళ్ళగొట్టిందామె, కోట్లు కోట్లు. ఈ శరీరం మీద ఎవరు మమతానురాగాలు పెంచుకున్నా, దాని సంపాదన మీద ఎవరు ఆధారపడినా, దాని అందం మీద ఎవరైనా డబ్బు చేసుకుందామనుకున్నా, శరీరం కోసం బ్రతకాలని ప్రపంచంలో ఎవరైనా అనుకున్నా, వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకోవలసిన ఒకే ఒక మాట, ఆత్మయే జీవింపజేయుచున్నది. శరీరము కేవలము నిష్ప్రయోజనం. అది ఎలా చూసాం ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా 2717 సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన పెద్ద ప్రవక్తన యెషయా చెప్పినటువంటి దమస్క ప్రాఫసీ, ద సిటీ ఆఫ్ డమాస్కస్, యేసక్కడే మాట్లాడాడు పౌలుతో. నీవు హింసించుచున్న యేసును నేను, నువ్వు గుర్రాలను అధిరోహించి క్రైస్తవ్యాన్ని చంపుతున్నావా? క్రైస్తవులను చంపుతున్నావా? నువ్వు వేటాడుతున్నావే, నువ్వు చంపుతున్నావే పౌలా? నేనే యేసుని. అక్కడే అపొస్తలుడైన పౌలు మారిపోయాడు. ఆ పట్టణంలోనే ఒక చరిత్ర జరిగిన పట్టణం బైబిల్లో, కానీ దాని శాపం అప్పటికి ముందే శాపం వచ్చేసింది 700 సంవత్సరాల క్రితం డమాస్కస్ గురించి. యేసు కనబడడం క్రీస్తు శకం 33కు ముందు కనిపించాడు పౌలుకి డమాస్కస్లో. శాపం ఎప్పుడొచ్చింది? క్రీస్తు శకానికి ముందు 700 సంవత్సరాల కాలంలో ఉన్న దేవుడు ప్రవక్త యెషయా ద్వారా రాయించాడు. దేశాన్ని నమ్ముకున్న వాళ్ళైనా, పదవిని నమ్ముకున్న వాళ్ళైనా, డబ్బును నమ్ముకున్న వాళ్ళైనా, శరీరాన్ని నమ్ముకున్న వాళ్ళైనా, ప్రపంచాన్లో దేనిని నమ్ముకున్న వాళ్ళైనా, శరీరాన్ని బట్టి వాళ్ళందరికీ దేవుడిచ్చిన హెచ్చరిక, దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చెను. మైకల్ జాక్సన్ కాకపోవలసి వచ్చెను, శ్రీదేవి కాకపోవలసి వచ్చెను, సదాం కాకపోవలసి వచ్చెను. ఏమండి, మీరు మిమ్మల్ని మీరు నమ్ముకున్నారా? మీరు కాకుండా పోతారు. నన్ను నమ్ముకున్నారా? దేవుడు అంటున్నాడు, మీరెప్పుడు ఉంటారు? ఈ వాక్యాన్ని నమ్ముకొని, ఆత్మను నమ్ముకొని, ఆత్మతో శరీరాన్ని లొంగదీసుకొని దేవుని కొరకు దాన్ని ప్రయాసపడి కష్టపెట్టావో, నువ్వు అనుకున్నది భూమి మీద సాధిస్తావు? దానికి నిదర్శనం జయశాల పీడి సుందరం, మర్చిపోకండి. ఈరోజుకు నేను అదే నమ్ముతాను, నా శరీరాన్ని నేను నమ్మను. ఇది ఇవాళ ఉంటుంది, రేపు పోద్దండి. నాకు కావలసినది ముసల శరీరం కాదండి. ఏదేను వనంలో అమరులుగా సృష్టించాడు దేవుడు ఆదాము అవ్వలే మన ఆది తల్లిదండ్రులని. వాళ్ళు స్వీట్ 16లో వచ్చారు. వాళ్ళు దేవుడు వాళ్ళని అలా పుట్టించాడు. వాళ్ళు స్వీట్ 16గా దేవుడు అందమైన ఆకారాలను వాళ్ళిద్దరికి చేశాడు. వాళ్ళకి చావు లేదు ఆ రోజు. అదే ఆకారంతో అమరులుగా ఇప్పటి వరకు జీవించేవాళ్ళు, పాపం చేయకపోతే వాళ్ళ గర్భవాసాలను పుట్టిన మనం కూడా స్వీట్ 16గానే బ్రతికేవాళ్ళం. ఈరోజు ప్రపంచంలో కోటాను కోట్లు 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 750 కోట్లు ఈ తరానికి. మరి ఆదాము నుండి ఎవరు చనిపోకుండా పాపం అనేదే లేకపోతే దేవుని నమ్ముకొని బ్రతికితే కోటాను కోట్ల మంది, అనంత విశ్వంలో కోటాను కోట్ల నక్షత్రాలు ఎలాగో తలతళ్ళాడుతున్నాయో అలాగే మనమంతా ఆదాము గర్భము నుండి వచ్చిన వాళ్ళు, మనమంతా కూడా అందమైన రూపాలతో, యవ్వన రూపాలతో, కన్నీరు లేక, కష్టాలు లేక, ఆకలి బాధలు లేక జీవించవలసిన ఈ శరీరం మత్స్యమైపోయింది, మట్టిలో కలిసిపోతుంది, వృద్ధాప్యం వస్తుంది. అమరుల నుంచి 1000కి వెళ్ళారు, 1000 సంవత్సరాల నుంచి 120కి వెళ్ళారు, 120 నుంచి 70-80కి వెళ్ళారు, 70-80 నుంచి ఇంతలో కనబడంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు. అదే ది లాస్ట్ అండ్ ఫైనల్ డెస్టినేషన్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ. ప్రియమైన నా పిల్లలారా, దమస్కును గుర్చిన దేవోక్తి, సిరియా ఈరోజు మన కళ్ళ ముందు మంటలమయం.
శ్మశాన వాకిటి ఎడారి దిబ్బలు మనుషులు నివసించే చోటేనా ఇది నక్కలు మేకలు గొర్రెలు గబ్బెలలు పక్షులు జీవించే మొలకు జీవరాశులు కాలవలంగా మారిందా ఒక బాగ్దాద్ ఒకరోజు అలాగే అనుకున్నాను బాగ్దాద్ని గురించి యెషయా గారే చెప్పారు అది కూడా బాగ్దాద్ బ్రతుకు పుస్తకంలో రాసిన ఆ దాని చరిత్ర ఈరోజు సిరియా ఒకసారి చదువుకుందాం దమస్కను గుర్చిన దేవోక్తి ఏడో అధ్యాయం 8వ వచనం యెషయా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం దమస్కు సిరియాకు రాజధాని దమస్కు సిరియాకు రాజధానిది దమస్కునకు రెజీను రాజు ఆ రోజు రాజు రెజీను యిర్మీయా గ్రంథం 49:23-24-25-26-27 డమాస్కస్ గురించి చూద్దామండి సిరియా గురించి యిర్మీయా గ్రంథం 49:23-27 దమస్కును గుర్చిన వాక్కు దమస్కును గుర్చిన వాక్కు యిర్మీయా గారు కూడా ప్రవచించారు దీని గురించి హమాతును హమాతు అర్పాదును అర్పాదు దుర్వార్త విని సిగ్గుపడుచున్నవి సిగ్గుపడుచున్నవి అవి పర్వతములైను అవి పర్వతములైను 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 సముద్రము మీద విచారము కలదు దేని మీదమ్మ సముద్రము మీద విచారము కలదు కలదు దానికి నెమ్మది లేదు దానికి నెమ్మది లేదు దమస్కు బలహీనమైను దాని దమస్కు బలం బలహీనమైను పారిపోవలనని పారిపోవలనని అది వెనుక తీయుచున్నది అది వెనుక తీయుచున్నది వణుకు దానికి పట్టెను ఆ వణుకు పుట్టింది సిరియాకి ప్రసవించు స్త్రీని పట్టునట్లు ప్రసవించు స్త్రీను పట్టునట్లు ప్రయాస వేదన ప్రయాస వేదనల ప్రసన ప్రసవ వేదనలు దానిని పట్టెను దాన్ని పట్టెను ప్రసిద్ధిగల పట్టణము ప్రసిద్ధిగల ఈ డమాస్కస్ సిరియా ముఖ్య పట్టణం బొత్తిగా విడవబడును తిగా విడవబడును నాకు ఆనందమునిచ్చు పట్టణము నాకు ఒకనాడు ఆనందమిచ్చి ఈ డమాస్కస్ సిరియా పట్టణం బొత్తిగా విడవబడును బొత్తిగా విడవబడింది ఆమె యవనులు ఆమె యవనులు ఆమె వీధులలో కూలుదురు ఆ చూసారా కట్టలు కట్టలుగా శరీరాలు ఎలా ఉన్నాయో ఆమె వీధుల్లో కూలుదురు ఆ దినమున యోధులందరూ ఆ దినమున సిరియాలో ఉన్న పరాక్రమశాలులందరూ మౌనులయ్యుందురు మౌనులయ్యుందురు ఇదే సైన్యములకు ఇది సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు నేను దమస్కు ప్రాకారములో అగ్ని రాజబెడతాను అది బెన్హదదు నగరులను కాల్చివేయును వాట్ ఏ వండర్ఫుల్ ప్రొఫెసీ వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్ నిజంగానండి బైబిల్ మత గ్రంథం అంటున్న మత పిచ్చోళ్ళందరికీ బుద్ధి రావాలండి ఈ పాఠం నా పిల్లలందరూ ఒకటి గమనించడు దీన్ని దీన్ని వెంటనే యూట్యూబ్లో పెట్టండి వాట్సాప్లో పెట్టండి ప్రపంచానికి అన్ని భాషల్లో పెట్టండి తెలియాలి దీనివల్ల సిరియా గురించి నేను చెప్పమనటం లేదు దీని గురించి చెబితే ప్రపంచం కనువిప్పుతుంది బైబిల్ అంటే ఏంటో దేవుడు అంటే ఏంటో ఈ భారతదేశానికి బుద్ధి కలుగుతుంది హిందూ మత ఛాందస్సువాదులైనా ఉగ్రవాద సంస్థలైనా ప్రతి వాడికి యెహోవా అంటే వణుకు పుట్టాలి పుట్టాలంటే నా పిల్లలందరూ ముందుకు రండి యూట్యూబ్లో పెట్టండి ఫేస్బుక్లో పెట్టండి వాట్సాప్లో పెట్టండి ఛానల్స్లో పెట్టండి లాంగ్వేజ్ నా మాటగా ఉన్న నా మాటకు వాయిస్ ఇవ్వండి ఇంగ్లీషా అరబికా హిందీయా మీ ఇష్టం వాయిస్ ఇవ్వండి మీరు ట్రాన్స్లేట్ చేయండి ప్రపంచానికి తెలియాలి వాస్తవం ఆమోసు గ్రంథం 1:3-5 ఆమోసు గ్రంథం 1:3-5 యెహోవా సెలవిచ్చినదే యెహోవా సెలవిచ్చినదేమనగా దమస్కు దమస్కు గోడచారులు మూడు సార్లు దమస్కు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషమును బట్టి నాలుగు సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా నేను తప్పిపోని కావాల విషయంలో చేయవలసింది దాని శిక్షింతును దాని శిక్షిస్తాను ఏలయనగా దాని జనులు పంట దొల్లగొట్టు పంట దొల్లగొట్టు ఇనుప పనిముట్లతో ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి గిలాదులు నూర్చిరి నేను హజాయేలు మందిరములో నేను హజాయేలు మందిరములో అగ్ని వేస్తాను అది బెన్హదదు యొక్క నగరులను అది బెన్హదదు యొక్క నగరులను దహించివేయును దహించివేయును దమస్కు యొక్క అడ్డగడియలను దమస్కు యొక్క అడ్డగడియలనే విరిచెదను విరిచేస్తాను ఆవేను లోయలోను ఆవేను లోయలో ఉన్న నివాసులను నిర్మూలం చేస్తాను బేతేదేనులో ఉండకుండా
యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమండి ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాల నెరవేర్పు మీరు ఇప్పుడు కళ్ళారా చూశారండి? ఏమండి చివరగా జకరియా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం, చివరి పుస్తకం జకరియా మలాకి, అందరూ ప్రవక్తలు దమాస్కు సిరియా గురించి చెప్పారండి, కానీ వాళ్ళు విన్నారా? అందరిని చంపేశారండి, ప్రవక్తలు చంపేశారండి వీళ్ళు. హద్రాకు దేశమును గుర్చి, హద్రాదు దేశమును గుర్చి, దమస్కు పట్టణమును గుర్చి వచ్చిన దేవోక్తి ఏలయనగా యెహోవా సర్వనరులను ఇశ్రాయేలు గోత్రపు వారిని అందరినీ లక్ష్యపెట్టువాడు గనుక దాని సరిహద్దులను ఆనుకొని ఉన్న హమాతును గుర్చి సిరియా దేశమును గుర్చి జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోనులను గుర్చి అది వచ్చింది. తూరు పట్టణము వారు ప్రాకారముగల కోటను కట్టుకున్నారు. ఇసుక రేణువులంతా విస్తారంగా వెండి వీధులలోని కసువంత విస్తారముగా బంగారాన్ని సమకూర్చుకున్నారు. యెహోవా సముద్రమందుండు దాని బలాన్ని నాశనం చేస్తాను, దాని ఆస్తిని పరుల చేతికి అప్పగిస్తాను, అది అగ్ని చేత కాల్చివేయబడుతుంది. వాట్ ఏ వండర్ఫుల్ ప్రాఫెసీస్ అండి సిరియా గురించి. నువ్వు ఎవరికైనా విరోధం కా, నేను భారతదేశంలో ఉన్న మత ఛందస్సువాదులను హెచ్చరించాను, మీరు ఎవరితోనైనా విరోధం తెచ్చుకోండి, దేవునితో విరోధం తెచ్చుకుంటే మీ గర్భవాసం నుండి వచ్చే తరాలను సర్వనాశనం చేస్తాడు ఆయన. మీ మీదకు వెంటనే వచ్చేస్తుందని మీరు అనుకోని అవసరం లేదు. మీ గర్భం నుండి వచ్చిన మీ సంతానాన్ని శిక్షించక మానడు. మన పాఠం దగ్గరికి వెళ్దాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము చదవమ్మా. అంత ఏడు బోర్లు పట్టుకొని ఆ ఏడుగురు దూతలు ఊదుట సిద్ధపడ్రి. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడను, అందువలన భూమిలో మూడవ భాగం కాలిపోయినంటే దుర్మార్గపు చేసిన దేశాలన్నిటి మీద కురుస్తున్న దేవుని కోపం, అది దాని అర్థం. నెక్స్ట్ చైనా, నెక్స్ట్ ఇండియా. ప్రపంచంలో ఏ దేశమైతే దేవునికి భిన్నంగా వ్యతిరేకంగా మాట్లాడుతుందో ఆ దేశాన్ని నేను లేపుతానంటున్నాడు. అక్కడ ఉన్న ప్రజలను లేపుతాను, వాళ్ళ పంటలను లేపేస్తాను, వాళ్ళ అడవులను తగలబెడతాను, సునామీలతో భూకంపాలతో వాళ్ళని ముంచి చంపేస్తాను, శవాలుగా గుట్టలు గుట్టలుగా పడుకోబెడతాను వాళ్ళ శవాలని. అది దేవుని కోపం. 8వ వచనం, 2వ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడను, అందువలన సముద్రములోని మూడవ భాగం రక్తమాయను, సముద్రములోని ప్రాణముగల జంతువులలో మూడవ భాగము చచ్చను, ఓడల్లో మూడవ భాగం నాశనమయ్యను. మీరు సముద్ర వ్యాపారంలో లాభం సంపాదించుకుంటున్నావా, లేదా ఆకాశ వ్యాపారంలో లాభం సంపాదించుకుంటున్నావా, లేదా నేల మీద వ్యాపారంలో లాభం సంపాదించుకుంటున్నావా, గనులను గనులనే దోచుకుంటున్నావా, ప్రజలను ప్రజలనే మోసగిస్తున్నావా? ఈ దేశాన్ని ఆయన విడిచిపెట్టడు. ప్రజల ఆర్తనాదం ఉసురు తగులుతుంది అంటారు చూసారు, అదేనండి ఉసురు తగులుతుంది. ఎంతమంది ఉసురు పోసుకున్నాడో అందుకే వీడి విధంగా చచ్చాడు అని చాలామంది అంటాం మనం విన్నాం. అక్రమార్కుడు, ద్రోహి, దైవద్రోహి, శరీరాన్ని నమ్ముకొని ఏం చేసినానో చివరకు మిగిలేది కన్నీరు. నీకు నీ రూపం చెరిగిపోతుంది, నీ పరువు ప్రఖ్యాతలు మంటగలిసిపోతాయి, నీ ఆకారం మట్టిగా మారిపోతుంది, ఆత్మని చాకరి దండనకు పోతుంది. ఇది దేవుని శాపం, ఇది దేవుని ప్రాఫసీ ప్రవచనం. అందుకే ప్రకటన గ్రంథము అన్నాడు. అందుకే దాన్ని ప్రకటన. ఏ దేశం మీద ఏ విధంగా తీర్పు తీరుస్తాడో ఈరోజు భూమి మీద జరుగుతున్న తీర్పు ఇది.
నేడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నదని ఎన్నిసార్లు చదివారు ఈ వాక్యాన్ని మీరు. గాడ్ బ్లెస్ యూ.